ఇచ్చా నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇచ్చి వారిని కూడా ఎంపీగా గెలిపించుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సర్పంచులకు, ఎంపీటీసీలకు, మన పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ నా నమస్కారములు. మనం మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ కుమార్ గారిని, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇట్లాంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ మనకు గ్రామ స్థాయి సంస్థాగతంగా మనం పటిష్టం కావాలంటే మనకు మన సర్పంచులు దాదాపు 90% మన పార్టీ బలపరిచిన వారే గెలిచారు. సంస్థాగతంగా ఇంకా బలపడాలంటే మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అత్యంత ముఖ్యమైనవి. ఇందులో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికల క్రితం హైదరాబాద్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జెడ్పీ చైర్మన్లు అంత ముఖ్య నాయకులు దాదాపు ఒక 600 మందిని పిలిపించి 2.5 గంటలు స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం అనుసరించాల్సిన వ్యూహం కానీ చేయాల్సిన విషయాన్ని చెప్పడం జరిగింది. మరి దాన్ని కుదించి కుదించి ఒక 20-25 నిమిషాలు నేను మీ ముందుంచాల్సిన ఒకటి, ఫస్ట్గా మనం స్థానికంగా చూసుకోవాలి. స్థానికంగా ఇక్కడ చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ సహకారంతో, మీ దయ వల్ల, మీ కృషి వల్ల, ప్రజలకు పార్టీ పైన ఉన్న అభిమానంతో నేను గెలిచిన. మరి ప్రభుత్వం వచ్చింది, ఎంపీ గారు కూడా ఖచ్చితంగా గెలుస్తారు. పత్రికలు చూస్తుంటే సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం కేంద్రంలో. దాంట్లో కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారి పాత్ర గొప్పగా ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ వరకు మనం ఇవాళ ప్రతి కాడ కూడా ఆల్రెడీ అపరాయణం, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మన జగిత్యాల మండలంలో ఒక 6 గ్రామ పంచాయతీలు మినహా మిగతా అన్ని కూడా మనం కైవసం చేసుకున్నాం. ఆ 6ట్లో కూడా చాలా చోట్ల నాకు తెలిసి ఒక 2ట్లనే డైరెక్ట్ ఫైట్లో మనం ఓడిపోవడం జరిగింది. మిగతా చోట్ల మన వాళ్ళు 4, 6, 3 కంటే తక్కువ లేరు. వాళ్ళు కొద్ది ఓట్లతో గెలిచారు. అంటే ప్రజలు గులాబీ కండ వేసుకొని తిరిగిన వాళ్ళ దిక్కే ఉండి, అది క్లియర్గా మనకు తెలుస్తూ ఉండే. ఎక్కడ కూడా మనం 3వ స్థానం 4వ స్థానం పోలే, 2 అక్కల కాంగ్రెస్ నాయకులు లేకపోతే ఇంకెవరో ఉండి. చాలా చోట్ల లక్ష్మీపూర్ లాంటి చోట్ల కూడా వాళ్ళు అసలు కాంగ్రెస్ కండ వేసుకుని పోటీ చేయలే. ఇద్దరు మనలో పోటీ చేసి వాళ్ళు ఓడిపోయారు, తాటిపిల్ల కానీ ఇక్కడ కానీ. అంటే ప్రజలు నరంగాపూర్, బీర్పూర్, రాయకల్ మండలాల్లో అభ్యర్థుల నిర్ణయం దాదాపు అయిపోయింది. నామినేషన్ల పర్వం ముగిసింది. విడ్రాల్స్కి ఇంకా రేపటి వరకు ఉంది, రేపటి వరకు కూడా ఫైనల్ చేయొచ్చు. వీటన్నిటిలో కూడా చాలా మంచి అభ్యర్థులను స్థానికంగా చూసిన తర్వాతనే సెలెక్ట్ చేసినాం. అంటే గెలుపే ధ్యేయంగా కొద్దిగా మంచితనం ఉన్న వ్యక్తులను కొత్త కూడా తీసుకొని ఇచ్చిన సందర్భం మనం అక్కడిని చూసినాం. నేను ఎక్కడ కూడా నా స్వార్థం ప్రత్యేకంగా చూసుకుని వేరే ఆలోచన నేను చేసుకోలే. కొంత అక్కడ భేదాభిప్రాయం ఉండే అడిగినాం, 1-2 సార్లు అడిగి చేసాం. అంటే ప్రతి చోట కూడా ఇలాంటి నిర్ణయం ఉంటుంది. ఎట్లయితే 3 మండలాలు చేసుకున్నామో అట్లనే ఈ మండలంలో కూడా ఖచ్చితంగా ఒక ఏకాభిప్రాయానికి వస్తాం. కొన్నిసార్లు ఇబ్బంది ఉండొచ్చు, 1-2 చోట్లలో కానీ 2-3 చోట్లలో ఉంటే అది కూర్చొని మనం మాట్లాడుకుందాం. అలా రానికాడ ఇంకేమైనా నామినేటెడ్ పదవులలో కానీ, రేపటి నాడు సింగిల్ విండోలలో కానీ మళ్ళీ అక్కడ మనం ఖచ్చితంగా మనం ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. సర్పంచులప్పుడు వారు ఒక విషయాన్ని చెప్పారు, ఇది పార్టీ రహితంగా జరుగుతున్నాయి, మీరు వీలైనంత వరకు అంటించుకోకండి, పూర్తి దూరం ఉండకూడదు, కానీ ఒక మాట చెప్పి చూడరు, ఇంటే సరే, లేకుంటే 51 లక్షలు కూడా నేను గెలుతుంటే 500 వస్తుండే అంటారు, చాలా ఇబ్బంది ఉంటుంది అని వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ మమ్మల్ని ఎక్కడ ఉండాలి. కానీ ఈ విషయానికి వస్తే, ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్ల విషయానికి వస్తే, ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా పెట్టారు, మన కొప్పుల ఈశ్వరుని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఎమ్మెల్యేస్ ఫైనల్, కానీ ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు ఇబ్బంది ఉంటే మీ దృష్టికి తీసుకురావాలి,
తీసుకొచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయాలి, ఎన్నుకుండి గెలిపించి తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలతో పాటు మంత్రులదని చెప్పి మన ఈశ్వరన్నను మన ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. రెండవ విషయం, పార్లమెంట్ సభ్యులు కూడా మన పొడి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిఘా అన్ని ఎంపీటీసీ స్థానాల్లో పెట్టారు. మొన్నటి నాడు కూడా 3 మండలాలు తీసుకుని వెళ్ళి నేను మంత్రి గారికి ఎంపీ గారికి హైదరాబాద్లో చూపెట్టుకొని తీసుకొచ్చిన తర్వాతనే నేను ఫైనల్గా అనౌన్స్ చేశాను. ఒకటి రెండు చోట్ల ఇబ్బంది అక్కడ ఇవ్వాలో కూడా నేను మంత్రి గారితో మాట్లాడేది ఉన్నది ఒకటి రెండు ఊర్లో ఆ 3 మండలాలలో. ఆ రకంగా మనం నిర్ణయం తీసుకుంటాం తప్ప ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే సమస్య లేదు. మనకు 18 మండలాలు ఉన్నాయి, వాస్తవానికి 33 జిల్లాలలో 33 జడ్పీటీసీలు గెలవాలన్నారు. దాంట్లో జగిత్యాల జడ్పీటీసీ కూడా గెలవడం ఖాయం. మీ అందరూ తెలుసు ఇప్పటి కొరట్ల నియోజకవర్గంలో ఓ కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టుకోలే కాంగ్రెస్ నాయకులు సరిగా, బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుకోలే. నాతో కొంతమంది చెప్తా ఉన్నారు మొన్న అయితే ఎట్లయితే రోజు పేపర్ చూస్తే మోడీని రాహుల్ గాంధీ ఇట్టుడు, రాహుల్ మోదీ ఇట్టుడు. ఇక్కడ మొన్నటి వరకు జగిత్యాల జిల్లా నాయకులు స్థానిక నాయకులు పెద్దోళ్ళు కాబట్టి మోడీని రాజ్నాథ్ సింగ్ను ప్రతి వాళ్ళను విమర్శించారు. కానీ ఇయ్యా మొన్నటి ఎలక్షన్లు ఏం జరిగిందో మీరు అందరు చూశారు. ఆ గులాబీ కండ వేసుకున్న వాళ్ళు ఈ 3 రంగుల వాళ్ళు పక్కపక్క కూర్చొని ప్రచారం చేశారు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ డబ్బాలు ఇప్పితే మనకే తెలుసు డిపాజిట్ వస్తే గొప్ప, ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్ వస్తే గొప్ప. ఆ పరిస్థితికి దిగదార్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తయారయ్యారు స్థానికంగా మనం గెలవాలి, బలోపేతం కావాలని చెప్పి. మరి మీ అందరిని కోరుతా ఉన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం మనది వచ్చింది. అప్పుడప్పుడు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపిస్తేనే నిధులు ఇస్తాం, ఇంకేమో ఇస్తాం అంటున్నారు. అట్లానే ఏముండదు, మొన్నటిసారి నేను గెలవకుండా కానీ జయిత్యాలకు నిధులు రాలేదా? వస్తాయి, కానీ తెచ్చుకునే పద్ధతిలో మార్పు ఉంటుంది. వాస్తవానికి జయిత్యాల జిల్లా వేసుకున్నాం, ఒక్క ప్రభుత్వ ఆఫీసులు పెడతానికి 100 కోట్లు తెచ్చుకున్నాం, ఇవాళ తల్లి పిల్లల ఆసుపత్రికి 30 కోట్లు తెచ్చినాం, నర్సింగ్ కాలేజ్ 16 కోట్లు తెచ్చినాం, పులాస అగ్రికల్చర్ ఫామ్కి 22 కోట్లు తెచ్చినాం, రోళ్లవాకు 70 కోట్లు తెచ్చినాం, అట్లనే బోర్నపల్లి బ్రిడ్జ్కు 70 కోట్లు తెచ్చినాం, మళ్ళా రాయకల్ మేడిపల్లి రహదారికి 13 కోట్లు తెచ్చినాం, వివిధ గ్రామాలలో చెరువులకు నిధులు తెచ్చుకున్నాం, ఇంటర్నల్ రోడ్ తెచ్చుకున్నాం, 7 సబ్స్టేషన్లు చేసుకున్నాం, ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చుకుంటున్నాం, పింఛన్లు ఇచ్చుకుంటున్నాం, బర్రెలు ఇచ్చుకుంటున్నాం. కానీ మీకు తెలుపుతున్న పక్క నియోజకవర్గాలకు చూస్తే మరి చాలా తక్కువ. ఇవ్వద్దని కాదు, ఇక్కడ ఎమ్మెల్యేలు అధికారుల దగ్గర మంత్రుల దగ్గర కూర్చొని తెచ్చుకున్నారు. నేను ఎంతైనా కానీ ఓడిపోయినా కాబట్టి కొంతవరకు పోలేకపోయినా, అధికార పార్టీ మనిషినైనా పోలేకపోయినా. అట్లాంటిది ప్రతిపక్షం గెలిస్తే, వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే ఏ రకంగా మా దగ్గరకు వస్తారు, ఏ రకంగా మంత్రుల దగ్గరకు పోతారు, ఏ రకంగా జడ్పీ చైర్మన్ దగ్గరకు పోతారు, లేకపోతే మీ ఊర్లో ఎంపీటీసీ ఇండిపెండెంట్ వేరే పార్టీ వాడికి వెళ్తాడు, రేపు ఎంపీపీ జడ్పీటీసీ మనలో అవడం ఖాయం. ఏమని చెప్పి వచ్చి అడుగుతాడు? ఒక అవగాహన ఎక్కడ ఉంటుంది ఆ ఇద్దరి మధ్యలో? కాబట్టి మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ చూస్తున్నాం. పొద్దుగాలు ఎత్తే ప్రశ్నిస్తా అనడు విమర్శించేటందుకు తప్ప దేనికి పనికొచ్చలేదు. నేను ఈ పని చేస్తామని అయితే ఎక్కడ చెప్తలేరు, ఈ పని చేస్తామని అయితే ఎక్కడ చెప్తలేరు. ప్రతిదానికి ప్రశ్నించుడే. పని చేసినప్పుడు ఎట్లయినా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, పని చేయడానికి జరిగేటి ఏమున్నాయి, పని చేసినప్పుడు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ప్రశ్నించాలంటే సవాలక్ష ఉన్నాయి, మనకు సవాలక్ష ఉన్నాయి. నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది, అరే రోజు 5 ఏళ్ళైంది టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, 5 ఏళ్ళైంది ఏం చేయలేదు అని ఊకె తిడుతున్నారు. ఇక మరి మీ అందరి తెలిసి చెప్పుకునేది ఏముంది, నేను రాజకీయ కుటుంబాలకి వచ్చినండినే. మరి గతంలో కూడా ఇందిరాగాంధీ అప్పటికే బాగా ఎన్నుకోకూడదు ఎందుకు, ఇందిరాగాంధీ ముఖ్య ప్రధానమంత్రి అయ్యి కొంచెం అప్పటివరకు నేను మంచిగా బుద్ధి వచ్చింది నాకు. అప్పటికే ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా నాకు కొంచెం లోక జ్ఞానం తెలిసింది. రాజకీయ కుటుంబం కాబట్టి చాలా చర్చ జరుగుతూ ఉండే. అరే మరి ఇందిరాగాంధీతో బాగానే కాపట్ల 20 సూత్రాల పథకం అనే ఇంకో అనే ఏమైందా అని చెప్పి దాని గురించి మళ్ళీ చదువుడు మొదలుపెట్టిన. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 1975లో మొదలుపెట్టారు విన్నారా, 1975లో ఏమన్నారు, భూమి లేని వాళ్ళందరికీ భూమిత్వం అన్నారు, ఇంకా భూమి లేని వాళ్ళు మరి ఉన్నారు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఎన్నడన్నా నిరుద్యోగం లేకుండా ఉన్నది ఆ పరిస్థితి, ఇన్నేళ్ళైతే వాళ్ళే కదా పరిస్థితి, 75లో పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు. గరీబీ హటో,
గరీబీ హటావ్ కానీ గరీబీ బడావ్ అన్నట్టు ఈ దేశం అంతా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అమలు చేస్తున్న పథకాలపైన మంచి పర్యవేక్షణ చేస్తాం. అసలు ఏమైనా పొందుతున్నది అక్కడ వచ్చే నిధులకు మన దగ్గరికి ఎంఎన్ఆర్జీస్ నిధులు ఇచ్చినామంటారు, రోడ్లు వేసి గ్రామ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిల్ల కోసం ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఆయు ప్రమాణం పెంచడం అంటారు, ఇక అదేదో కొద్ది అంత పెరిగింది. ఇక మళ్ళా దాన్ని ఏం చేసినారు, ఇది సరిగా అయితలేదని 82-86లో మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాహుల్ గాంధీ ఉన్న సమయంలో మళ్ళా దాన్ని చేంజ్ చేశారు, మార్చుదామచ్చే మళ్ళా 20 సూత్రాల పథకం మొదలు పేదరికంపై దాడి. ఏం దాడి చేశారు, పేదరికం దాడి చేశాడు మమతర పెరిగింది దాడి కాదు. వర్షాభావ వ్యవసాయం కోసం వ్యూహం ప్రతి ఒక్కరు చెప్పింది 82 తర్వాత ఏపాటి ప్రాజెక్టులు కట్టింది చెప్పండి. ఏదైనా కడితే ఇది 69లో శంకుస్థాపన చేసిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నీళ్ళే తప్ప కొత్త ఎక్కడ ఆయకట్టుకు ఇచ్చింది. మన దగ్గర జైత్యాల నియోజకవర్గాలు ఎన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టింది. సాగునీరు సక్రమ వినియోగం, భూ సంస్కరణ అమలు మల్లగది గక్కనే మలమల పెట్టండి చెప్తున్నా. గ్రామీణ శ్రామికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏపాటు చేసిండ్రు మా అంటే ఎమ్మెల్యే చేసి పెట్టి 100 రోజుల పని, రోజు 100 రూపాయలు అంటే సంవత్సరానికి 10,000. ఆ మాత్రం మనం వృద్ధులకు వితంతులకు బీడి కార్మికులకు 1,000 ఇచ్చినాం, ఇవాళ 2,000 ఆసరా ఇస్తున్నాం, అదనంగా ఇస్తున్నాం. గ్రామీణ పారిశుద్ధ తాగునీరు మొన్న కూడా చెప్పిన పోయిన 69 ఏళ్లల్లో వాళ్ళు కట్టిన 18,000 ట్యాంకులు జయ తెలంగాణలో, మనం ఈ 4 ఏళ్లలో 3.5 ఏళ్లలో కట్టినవి 19,000 ట్యాంకులు. వీళ్లకు మన మిషన్ భగీరథను విమర్శించే నైతిక హక్కు ఉందా చెప్పు. ఎప్పుడు 86లో చెప్పారు మంచినీళ్ళు.